ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియా మాటున ఏం జరుగుతుంది? మీడియా పేరును బజారు కీడ్చే పని ఎవరు చేస్తున్నారు? మీడియాను టార్గెట్ చేస్తూ టాస్క్ ఫోర్స్ డిఐజీ ఎందుకు ఆరోపణలు చేశారు? చిత్తూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుంది? చిత్తూరు జిల్లా ఏడు కొండల స్వామి సహకారంతో ప్రకృతి సంపద ఆ జిల్లాలో పుష్కలంగా ఉంది. ఆ ప్రకృతి సంపదను పక్కదారి పట్టించే వాళ్ళు అదే రీతిలో ఉన్నారు. రెడ్ శాండిల్ అక్రమ రవాణాకు చిత్తూరు జిల్లా కేర్ ఆఫ్ అయింది. గూఢాచారులు మాదిరిగానే మాటున రెడ్ శాండిల్ అక్రమ రవాణా సాగుతుంది అక్కడ. రెడ్ శాండిల్ స్మగ్లర్తో బడాబాబులు చేతులు కలిపారన్న సత్యం సూటిగా కనిపిస్తుంది. బడాబాబులే కాదు, బాధ్యత గల శాఖల అధికారులు ఇప్పుడు సూటిగా ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. టాస్క్ ఫోర్స్ డీజీ ఆరోపణలు చేశారంటే ఇక ఏ స్థాయిలో వారి సహకారం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల అండదండలతోనే ఎర్ర చందనం యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ డీజీ కాంతారావు వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపాయి. అటు పోలీసు యంత్రాంగం, ఇటు ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను సీరియస్ గానే తీసుకుంది. అయితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా కూడా ఇప్పుడు ఆ ఎర్రచందనం ఆరోపణలు ఎదుర్కొంటుంది. మీడియా ముసుగులో కోట్లాది రూపాయలు కూడబెట్టిన ఎర్ర మీడియా చిట్టా విప్పుతానంటున్న తరుణంలో అధికారులకు ఓ నిజం నేరుగా ఎదురైంది. గూడ్స్ వాహనం ముందు భాగంలో మూడు అడుగుల సైజ్ అక్షరాలతో ప్రెస్ అని రాసి ఉన్న వాహనంలో ఎర్ర చందనం బయటపడింది. మీడియా ముసుగులో ఎర్రచందనం తెలిసిన ఓ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు మాటు వేసి మరీ పట్టుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు కూలీలుగానే భావిస్తున్నారు. పట్టుకున్న అధికారులు కూడా కూలీలుగానే అనుమానిస్తున్నారు. మాటన ఉండి కూలీల ద్వారా అక్రమ రవాణా చేస్తుంది ఎవరన్న విషయంపై ఊపీ లాగుతున్నారు. పక్కా ప్రణాళికతో అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయంపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియా మాటన అక్రమ రవాణాకు దిగారంటే నిజంగా వాళ్ల వెనుక ఎవరు ఉండాలి? టాస్క్ ఫోర్స్ డీజీ కాంతారావు చెప్పినట్టే ఎర్ర మీడియా నడిపిస్తుందా, పచ్చ మీడియా పథకాన్ని రచించిందా, లేదా పోలీసులే బాస్ చెప్పిన మాటలు నిజం చేసేందుకు పథకం రచించారా? ఏదేమైనా ప్రెస్ అన్న పదానికి భావన ఆంగ్లంలో సంబోధిస్తే ఒత్తిడి అని వినిపిస్తుంది. ఆ ఒత్తిడితోనే తంతు సాగిందా అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రెస్ అంటే ఆంగ్లంలో సంబోధించినట్లు ఒత్తిడి కాదు, ప్రెస్ అంటే ప్రశ్నించేందుకు ప్రయత్నించేది. అన్యాయంపై, అక్రమంపై, పాలకులపై, ప్రజా ప్రతినిధులపై ప్రశ్న అస్త్రాలు పెట్టేది, ప్రజానీకం గొంతుకై నిలిచేది. మీడియా మాటన ఇంత పెద్ద అక్రమ రవాణా బయటపడినా ప్రశ్నించే వాళ్ల పరువు తీసే ప్రయత్నం జరిగినా ఆ మౌనం వెనుక రహస్యం ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చేసే అక్రమంలోనూ జ్ఞానం ఉపయోగించే అపర మేధావులారా, మీ అక్రమ వ్యాపారానికి ప్రశ్నించే గొంతుకలు వాడుకోవద్దు. ధనార్జనే ధ్యేయంగా దురక్రమాలు చేసే దోపిడీ తత్వ రంగును రక్తపు బొట్టుతోనైనా తన కలంలో సిరగా నింపి రాసి ప్రశ్నించే వారిపై రుద్దొద్దు.